తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు డెత్ రేట్ కూడా పెరగడంపై పాలకుల ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యాపారాలు చేస్తున్న ఆర్యవైశ్యులు కరోనా బారిన పడ్డారన్నారు. దాతలుగా పేరుపడ్డ ఆర్యవైశ్యులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు ఆయన. కరోనా ప్రాబల్యం దృష్ట్యా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడటంతో జరిగిందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు, అందులో పర్టికులర్గా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కేసులు పెరుగుతున్నటువంటి దశలో, మరి మన పాలకులలో కూడా కేసులు పెరగడంతో పాటుగా మరి ఈ యొక్క డెత్ కేసులు కూడా మరి రోజు కూడా మన ఆత్మీయులు మనకి తెలిసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి స్థితి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందులో పర్టికులర్గా పాలకుల్లో చూస్తే మరి ఎక్కువ మంది ఆర్యవైశ్యులు కూడా చాలామంది ఈ కరోనా బారిన పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంటే దగ్గర 12-15 గంటలు వ్యాపారం దృష్ట్యా 200-300 మందిని ప్రతిరోజు కలవడంతో అందులో ఎవరికి పాజిటివ్ నెగిటివ్ తెలియనటువంటి దశలో వాళ్ళ ద్వారా ఆ యొక్క షాపుల్లో ఉంటూ మరి వీళ్ళకి ఆ కరోనా బారిన పడడం, వీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆర్యవైశ్యుల ఇళ్ళు చాలా వరకు ఏంటంటే బందోబస్తుగా ఉంటాయి. దాంతో ఏంటంటే వెంటిలేషన్ అవి కూడా కొంచెం తక్కువగా ఉండి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు 10 మంది అంటే 10 మంది, ఒక్కొక్క 20 మంది అంటే 20 మంది కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే నిన్న మున్సిపల్ ఏదైతే కమిషనర్ కానీ అధికారులతో కూడా మాట్లాడినప్పుడు కూడా మరి ఖచ్చితంగా ఏదైతే ఇక బ్లీచింగ్ కానీ అదేవిధంగా క్లోరినేషన్ కానీ హైపోక్లారైడ్ కానీ అంటే కొంతవరకు ఏదో ప్రస్తుతం ఏదైతే కమ్యూనిటీ స్ప్రెడ్ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ స్ప్రెడ్ అవ్వకుండా కొంతవరకు నిలువరించడానికి జాగ్రత్తలు తీసుకోమని ఈరోజు కూడా ఉదయమే ఏదైతే యొక్క 19వ వార్డు మరి ఇక్కడ కూడా ఎక్కువ ఆర్యవయస్సులు ఉండేటువంటి వార్డు, అందుచేత ఇవాళ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ క్లోరినేషన్ ఈ ప్రక్రియ శానిటేషన్ వ్యవస్థ అంతా కూడా ఉదయం నుంచి కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఎందుకంటే ఈవేళ ఆర్యవయస్సులు అంటే మనందరికీ కూడా తెలుసు, ఈవేళ ఈ పాలకులలో మరి ఈవేళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో పాటు డెత్ రేట్ కూడా పెరగడంపై పాలకుల ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యాపారాలు చేస్తున్న ఆర్యవైశ్యులు కరోనా బారిన పడ్డారన్నారు. దాతలుగా పేరుపడ్డ ఆర్యవైశ్యులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు ఆయన. కరోనా ప్రాబల్యం దృష్ట్యా మున్సిపల్ కమిషనర్తో మాట్లాడటంతో జరిగిందన్నారు. భీమవరం పట్టణంలో డ్రైనేజ్